ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శక్తిగల నామమును బట్టి, నాయన పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన గతించిన వారం నుండి ఈ ఆదివారం వరకు మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధిని చేరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా జీవాన్ని మా జీవితాన్ని నాయన తరిచి చూసుకోవడానికి నేర్చుకోవడానికి నాయన లోటుపాట్లను మా విశ్వాసంలో ఉన్న లోపమును సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రియులందరి హృదయాల్లో యేసు ప్రభువును గుర్చినటువంటి విశ్వాసమును గుర్చినటువంటి ఆయన స్పష్టమైన సందేశం అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. విని వారందరికీ మేలు క్షేమము కలిగినట్లుగాను, ప్రతి ఒక్కరి హృదయాలలో యేసుక్రీస్తు జీవించినట్లుగాను, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో యేసుక్రీస్తు వారు గణపరచబడినట్లుగాను, సిలువేయబడి మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడి హెచ్చించబడి నాయన మా జీవితాల్లో మహిమ పొందినట్లుగాను ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని నాయన అనేక విధాలుగా మీరు మమ్మల్ని నాయన దీవించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. అనేకులకు మాదిరికరంగా అనేకుల క్షేమం కొరకై మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, ఆయన అందరినీ ప్రేమించేవారుగా, అందరినీ క్షమించేటువంటి వారుగా, నాయన ప్రేమ చూపుతూ ఆయన సత్కార్యములు చేయుటకు పురుకొల్పేటువంటి వారుగా మమ్మల్ని అందరినీ పేరు పేరుని ఆశీర్వదించి బలపరచమని నాయన మీ స్వరం వినగలిగే చెవిని గ్రహించి హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ నాళ్ళు మనం ఈ నూతన సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలోకి వచ్చాం, రెండవ నెలలోకి వచ్చేసాం. అయితే మొదటి ఆదివారంలోనే ప్రభువు మనకిచ్చినట్లుగా ఆయన మాటలు విన్నప్పుడు ఈ 2022 సంవత్సరం అంతా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మన జీవము మన జీవితము యేసుక్రీస్తేనని. క్రొత్త నిబంధన ఏమని బోధిస్తుంది ప్రత్యేకంగా అంటే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉంది. సృష్టికర్తను కాదు క్రొత్త నిబంధన ప్రకటించేది, విమోచకుడైనటువంటి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంది, రక్షకుడిని ప్రకటిస్తూ ఉంది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన దేవుని కృపను తెలియజేస్తూ ఉంది, దేవుని ప్రేమను ప్రత్యక్షపరుస్తోంది, దేవుని ప్రేమను ప్రత్యక్షపరుస్తోంది క్రొత్త నిబంధన. కనుక దేవుణ్ణి సృష్టికర్తగా ఎరగటం వల్ల పెద్ద ప్రయోజనమేమీ కనిపించదు, కానీ దేవుడిని విమోచకుడిగా రక్షకుడిగా ఎరుగుట చాలా ప్రయోజనకరం. ఏమైనా అర్థమైంది మీకు? మన ఆత్మకు మేలైనది ఏంటంటే విమోచకుడైనటువంటి క్రీస్తును మనం ఎరగాలి. సృష్టికర్తగా ఎరిగితే అంత ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు అంటే సృష్టికర్త అని అందరూ నమ్ముతున్నారు. ఆ సృష్టి వలన ఉపయోగం లేదు. ఎందుకంటే ఆదామునందు సృష్టించబడిన వారు ఏమయ్యారు? దేవుని వల్ల కలుగు జీవములో ఉండి వేరు చేయబడ్డారు. మరి యేసుక్రీస్తునందు నూతన సృష్టిని వారు ఏమయ్యారు? దేవత్వములో పాలువారు అవుతున్నారు, దేవస్వభావములో పాలువారు అవుతున్నారు, దేవునితో ఏకమవుతున్నారు, దేవుని జీవమును తిరిగి పొందుకుంటున్నారు. ఆదామునందు పోగొట్టుకున్నది క్రీస్తునందు తిరిగి సంపాదించుకుంటున్నారు. క్రీస్తునందు దేవునికి పిల్లలవుతున్నారు. ఆదాముకు పోగొట్టుకున్నది ఏంటంటే కుమారత్వం. కుమారత్వం అనగానే మరి అందరూ పిల్లలే కదండి, దేవుని పిల్లలే కదని అంటున్నారు. మనం అలాగ పాడు చేశారు, అందరూ దేవుని పిల్లలని బైబిల్ చెప్పట్లేదు. చెప్తుందా? ఎవరు దేవుని పిల్లలు? దేవుని విశ్వాస మూలంగా వెంబడించేటువంటి వారు దేవుని పిల్లలు.
ఎవరు దేవుని పిల్లలు? క్రీస్తు యేసు రక్తంలో పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని పిల్లలు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలబడేవారు దేవుని పిల్లలు. అంతేనా? అందరినీ ప్రియమైన దేవుని పిల్లలారా అనకూడదు. ఇప్పుడు బయట వాళ్ళు కూడా దేవుని పిల్లలని అంటే ఇంకా మన ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలని చెప్పడం సువార్త ఎందుకు చెప్పాలి? అందరూ దేవుని పిల్లలు కాదని చెప్తుందా చెప్పట్లేదా? వాక్యం చెప్తోంది అబ్రహాము సంతానమైనంత మాత్రాన పిల్లలు కాదు, వాగ్దాన సంబంధులే పిల్లలు. క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారే పిల్లలు, నూతన సృష్టి అయినటువంటి వారే పిల్లలు. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారే పిల్లలు. కనుక ఇందులో మరి పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడా, మనుషులు కార్యం చేస్తున్నారా? దేవుడే. మరి ఇక్కడ పరిశుద్ధత లేకపోతే హృదయ పవిత్రత ఎలా వస్తుంది? మనం ఏదైనా చేస్తే వస్తుందా, దేవుడు చేసింది నమ్మితే వస్తుందా? ఈ తేడా అర్థం చేసుకోండి, ఎవరికైనా చక్కగా సువార్త చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కొత్త వాళ్ళకి. మరి మీకు మనవాళ్ళకి ఎందుకు అందరికి అర్థం కావట్లేదు తెలుసా? చెత్త నిండిపోయింది ఎక్కడా? బుర్రలో. ఇప్పుడు గది నిండా చెత్త వేసేసి అందులోకి ఏమైనా వస్తువులు పెట్టగలదామా? మంచం వేద్దాం, బీరువా పెడదాం అంటే వెళ్తుందా? ఎక్కడ పెడతాం గది నిండా చెత్త ఉంటేని? కొన్ని చెత్త ఉన్న గదులు, ఆ గది నిండా అవసరం లేదులే. ఒకవేళ ఒక అడుగు చెత్త వేసుకుని, రెండు అంగుళాలు చెత్త వేసుకొని, చక్కగా బీరువా వేసి మంచం వేసి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకొని రూమ్లో శుభ్రంగా ఉండగలవా? అంటే రూమ్లో పడుకుని ఒక బట్టల బీరువా లేకపోతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇంకేదైనా వస్తువులు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ రూమ్ ఎలా ఉండాలి? శుభ్రంగా తుడిసేసుకోవాలి. నడుస్తున్నప్పుడు కాలి కింద ఇసక్ కానీ చిరాకు చిరగ్గా కానీ కాలి కింద కనీసం రెండు అన్నం మెతుకులు కూడా ఉంటే ఏమి వద్ది? చిరాకు వస్తుంది రాదా? చాలా చిరాకు, అసలు నిద్ర పట్టదు. ఆ కాలు కడిగేయాలి. మరి అలాంటిది, మరి ఒక చెత్తున్న ఇంట్లోనే వస్తువులు ఉండడానికి మనం ఉండడానికి ఇష్టపడం కదా, మరి దేవుని వాక్యం ఎలా నిలబడుతుంది చెప్పండి? దేవుని వాక్యము హృదయంలో నిలవాలంటే ఏం చేయాలి? హృదయం పవిత్రత జరగాలి. హృదయ పవిత్రత ఎలా వస్తుంది? విశ్వాసముతో వినటం వలన అన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు తీసుకోండి. అక్కడే మొట్టమొదట సువార్త విన్నారు. విన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా పవిత్రపరచబడ్డాయి? పేతురు గారు అన్యజనులకు చెప్పాడు. ఇక్కడ యూదులు కూడా కాదు వీళ్ళు. ఈ ఏమి ఎవరు ఆలోచించట్లేదు అసలు. మొండిగా మనుషుల బుద్ధితో వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని మనతో వాదం చేస్తున్నారు. కనీసం వాక్యం రెఫరెన్స్ చూపించి ఏం చెప్పరు? మొండు వాదన, పిడివాదం అంటారు అది. చూడండి 15:7 చూడండి. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నానోట సువార్త వాక్యము విని విశ్వసించులాగునా అన్నాడు. చూసారా పేతురుగారి నోట ఏమన్నారు అన్యజనులు? ఆరంభం ఫస్ట్లో అసలు పేతురుగారు ఎదురుగారు యూదుడు, పౌలు గారు కూడా యూదుడే, కానీ అన్యజనులు సువార్తకు ప్రకటించింది ఎవరు ముందంటే యూదులే. యేసుక్రీస్తు వారిలోనే పుట్టాడు. మరి అన్యజనులు అంటే అసలు యూదులకు పడదు. అలాగైనా ఆ అదే యూదుడి నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున. ఎలాగా అంటే ఎవరైనా సువార్త ప్రకటిస్తే, వాక్యం ప్రకటిస్తే విశ్వసించేలాగా ఉండాలా, భయపడిపోయేలాగా ఉండాలా? ఉన్న విశ్వాసం ఊడిపోయేలాగా ఉండాలి కదా. ఇప్పుడు బోధలన్నీ అలాగే ఉంటున్నాయి. విశ్వాసం పెరగాలి. వింటే ఏం కలగాలి అంటే విశ్వాసం వలన అంతకంతకు విశ్వాసం ఎలా కలిగిద్ది? మరి వింటే ఎవరి గురించి ఇంటి కలుగుద్ది? ఆ క్రీస్తుని తప్ప అన్నీ చెప్తారు. అప్పుడు విశ్వాసం ఉంటుందో ఊడిపోద్దా? ఊడిపోద్ది. కలవరంతో వెళ్ళకూడదు. ప్రభు సన్నిధికి వస్తే క్రీస్తుని నింపుకుని వెళ్ళాలి. మన హృదయాల్లో, మన మనసులో, మన శరీరంలో ఆయన ప్రభావం ఉండాలి. అవునా?
ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం కనబడితే ప్రభావం ఎలా ఉంటుంది? ఉంటుందా? ఉండదు. శరీరానికి మాత్రం కనీసం రెండు పూటలు తింటున్నారు, మధ్యలో టీలు లేక ఇంకేదేదో ఏంటి ఏంటో పెట్టేస్తారు. మరి ఆత్మకి కనీసం రెండు పూటలు ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? ఒక పూట అయిన వాక్యం ఉందా? ఉండదు. లేడికి లేచిందే పొరుగు. ప్రభువు సన్నిధిని నిర్లక్ష్యం పెట్టి మీరు చేసుకునే వంట మీకు ఆరోగ్యం అవ్వదు, మీరు వెతుక్కునే బట్టలు మీరు కట్టుకోవడానికి సరిగా సౌకర్యంగా ఉండవు. ప్రభువుని నిర్లక్ష్య పెట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా అది మీకు ఆశీర్వాదకరంగా ఉండనే ఉండదు. నేను ఇన్ని సంవత్సరాల అనుభవములో నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు, ప్రథమ స్థానం మీ హృదయాలలో, అసలు మన హృదయాలలో ఎవరుండాలి? మన ప్రభు ఎవరు? అసలు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం అంటే అర్థమేంటి? మరలా నా ఇష్ట ప్రకారం బ్రతుకుతానని కదా దాని అర్థం. నా ప్రభువుకి ఏది ఇష్టమో అదే నేను చేస్తాను అంటే ఏంటి? నాకంటూ స్పెషల్గా నాకు జీవితమే లేదు, నా ప్రభువే నా జీవితం, ఆయన జీవమే నా జీవితం. ఆయన చేత యేసు ప్రభువుని తెలుసుకున్నట అంటే ఏంటి అని చెప్పుకున్నా, డైరెక్ట్గా మన జీవితం గురించి మనం తెలుసుకోవటం, మన అడ్రస్ మనం తెలుసుకోవడం, మన ఉనికి మనం తెలుసుకోవడం, మన భవిష్యత్తు మనం తెలుసుకోవటం. అంతే తప్ప యేసు ప్రభువు నమ్ముకున్నావా? నమ్ముకో నమ్ముకో నమ్ముకో, కొత్త వాళ్ళకి చెప్తాం నమ్ముకో నమ్ముకో అని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పాల్సి వస్తే ఇంక ఏం చెప్తాం? అసలు ప్రకటించబడవలసిందే నమ్మకం కలిగే వాక్యం చెప్పాలి, అంతేనా? ఉన్నది ఊడిపోయేలా కాదు. ఇప్పుడు మొత్తం అన్ని మిక్సింగ్ కలిపి కొట్టేస్తున్నారు, ఆ సినిమాలు అవి అన్నీ కొట్టేస్తున్నారు. అసలు బైబిల్లోంచి వాక్యం చెప్పించేవాడు ఎవరు కనబడతలేదు. వాక్యాలు కూడా ఎక్కువ చూపిస్తే బోరు వచ్చేద్దంట, వీళ్ళకి అర్థమవుతుందంట. అసలు వాక్యం తప్ప మరొకటి, సిలువ వేయబడిన పునరుద్ధారుడైన క్రీస్తును తప్ప మరి దేని సంఘం మధ్యన ఎవరో ప్రకటించబడకూడదు, ఎవరు ఏ వ్యక్తి హెచ్చించబడకూడదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 8వ వచనం, మరియు హృదయములను ఎరిగిన దేవుడు, చూడండి, హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. 9, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమునో కనపరచలేదు. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు యూదులకి, ఇస్రాయేలీ అండ్ అన్యజనులకి ఏ భేదమును కనపరచలేదు. ఎలాగా? విశ్వాసం వలన హృదయాలను పవిత్రపరిచి. అంటే ఇప్పుడు వాళ్ళ దేవుని పిల్లలు అనుకోండి, మన హృదయాలు కూడా పవిత్రమయ్యాయి అనుకోండి, మనం ఇప్పుడు ఎవరో విశ్వాసం వలన దేవునికి పిల్లలం అయిపోయాం. కనుక ఈ పిల్లల్లో పెద్దోడు చిన్నోడు అనే ఒక అది ఇక్కడ ఉంటుంది, భూ సంబంధంగా ఉంటుంది. పెద్దోడు, ముందోడు, వెనకోడు, మధ్యోడు, నాలుగోడు అని ప్రభు దగ్గర ఉంటుందా? లేదు లేదు, ఆయన అందరినీ సమానంగా చూస్తాడు, ప్రేమిస్తాడు, చూస్తాడు. ఆయన పక్షపాతం లేదు. అసలు మనకి పక్షపాతం ఎక్కువ, పెద్దోడు అంటే నాకు ఎక్కువ ఇష్టం అని నాన్న అంటాడు అనుకోండి, చిన్నోడు అంటే నాకు ఎక్కువ ఇష్టం నా అమ్మ అంటది, మధ్యలో ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి ఇష్టమవుతారు, అందరూ అందరికీ ఇష్టమవరు అవుతారా? అవరు. కానీ అందరినీ సమానంగా ప్రేమించేవాడే దేవుడు, ఆయన పక్షపాతం లేదు. మరి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు అని అనకండి. ఇక్కడ ప్రేమ, మన క్రియలను బట్టి ప్రేమించడం, ద్వేషించడం అనేది దేవుడి లక్షణం కాదు. అసలు ముందు తెలుసుకోండి. తీర్పు అంటారా? తీర్పు దగ్గర పక్షపాతం ఉండదు. అక్కడ వారి యొక్క సత్క్రియలు చేశాడా లేదా దుష్క్రియలు చేశాడా, అక్కడ వేరే, అక్కడ వేరు. ముఖం చూసి కానీ, కులం చూసి కానీ, అక్కడ ధనం చూసి కానీ, హోదా చూసి కానీ చేయడు. ఇక్కడ రికమెండేషన్లు పనవుతాయి, అక్కడ పనవుతాయా? అది అనమాట. కనుక ఈ జీవితంలో ఎలా ఎంచుకోవాలి, ఆ తర్వాత ప్రభువు ఎలా తీర్పు తీరుస్తాడు, పరిశుద్ధులకు ఎలాంటి తీర్పు ఉంటుంది, మరి లోకానికి ఎలాంటి తీర్పు ఉంటుందో, ఈ రెండు ఒకటి కాదు. నిజాన్ని చెప్తా, మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, విశ్వాసకు తీర్పు ఉందా లేదా? ఉందా? తీర్పు లేదు. మరి క్రీస్తు న్యాయపీఠం అనేది ఉంది కదా అని చాలామంది భావం. క్రీస్తు న్యాయపీఠం విశ్వాసికి తీర్చే తీర్పు కాదు. సరిగ్గా అక్కడ చూస్తే తీర్పు అని ఉండదు, అక్కడ ఫలము అని ఉంటుంది. ఏంటి? ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము. చూడండి 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. అక్కడ తీర్పు గురించి రాసిన వచనం కాదు అది. దేహముతో జరిగించిన వాటి ఫలము
అది తీర్పు పొందినట్లు అన్నాడా, ఫలం పొందినట్లు అన్నాడా? జీతం, రివార్డ్స్, అవార్డ్స్. ఆగస్టు 15 లేకపోతే మొన్న ఎలిగింది జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కొంతమందికి అవార్డులు ఇస్తారు. ఒక ప్రశంసా పత్రం కానీ, ఒక కప్పు కానీ, ఒక షీల్డ్ కానీ ఏదోటి ఇస్తూ ఉంటారు. ఎందుకు? అది జీతమా లేకపోతే ఫలమా? ప్రశంసది, మెప్పది, ఘనతది, అవునా? ఎందుకు? బాగా పనిచేశారని. క్రీస్తు న్యాయపీఠం కూడా అలాంటిదే తప్ప తీర్పు పీఠం కాదది, జడ్జిమెంట్ సీట్ కాదది. దీన్ని జడ్జిమెంట్ సీట్ అని చెప్పేసి ఏది ఎక్కడ వచ్చిన వాడాలో తెలియక దీన్ని దాని అని మొత్తం కలిపి కొట్టేస్తున్నారు. విశ్వాసులను అయోమయం పాలు చేసేస్తున్నారు. ఫలము అంటే దానికి అర్థం తెలియట్లేదు చాలా మందికి. విశ్వాస క్రియలకు, సత్క్రియలకు మనం పొందేది ఏంటి? ప్రభు దగ్గర ఫలము, జీతం. దానికి పరలోకం జీతం కాదు, పరలోకం దేవుని వరము. ఏంటి దేవుని వరము? ఇంకా చెప్పాల, దైవానుగ్రహం. అది కృప అంతే తప్ప, నేను చేసే భక్తిని బట్టి, నా నీతిని బట్టి, నా నిజాయితీని బట్టి, నాకు దేవుడు అంటే ఎక్కువ ప్రేమ ఉందని అలా వస్తుందా మనకు పరలోకం? అసలు ప్రేమించడానికి మనం ఎవరు? ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమైనప్పుడే మనం ప్రేమించగలం తప్ప మనకు ప్రేమించడం అంటే శాతన అవుతుంది మనకి, అవునా? అది శాతన అవుతే యేసు ప్రభుతో పని ఏముంది మనకి? మనమే శుభ్రంగా అందరినీ ప్రేమించేద్దాం. ఎలా ప్రేమించేస్తాం మనల్ని ప్రేమిస్తేని? మన ప్రేమ ఎలాగుంటుంది తెలుసు కదా, మనకు బాగా తెలుసు ఎలాగుంటుంది. పెట్టిన రోజున పెళ్ళి, పెట్టకపోతే తద్దినం. కానీ అంతేనా, మన ప్రేమలు ఎలాగుంటాయో చూస్తున్నాం కదా. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎంతో గారాభంగా పెంచి పోషిస్తే ఎవరొకళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. మగపిల్లలేమో ఆడపిల్లలు వెనకాల, ఆడపిల్లలేమో మగపిల్లలు వెనకాల వెళ్ళిపోతారు. తల్లి తండ్రుల తలలు కొట్టేస్తారు, సమాజంలో తలెత్తుకోకుండా చేస్తారు. తల్లిదండ్రుల గౌరవాన్ని మంట కలిపేస్తారు. తండ్రులను అవమానపరిచేది ప్రేమ అంటారా దాన్ని? వీళ్ళు ఎలా చెడిపోతున్నారు, సినిమాల్లో ప్రేమలో, సీరియల్స్లో ప్రేమలో, అవునా? చూసి చెడిపోతుంది సమాజం. అవి నిజం కాదే కాదు. అందుకే దేవుని వాక్యం అందరినీ ప్రేమించమంటుంది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడో అలా ప్రేమించమంది. అర్థమైంది మీకు? ఇది మైండ్లో పెట్టుకోండి. అందరినీ ప్రేమించమంటుంది, కానీ ఎలా ప్రేమించాలి? దేవుడు అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలాగే అందరినీ ప్రేమించాలి. అంతే తప్ప అబ్బాయి అమ్మాయిని ప్రేమించినట్టు, అమ్మాయి అమ్మాయిని ప్రేమించినట్టు కాదు. అలా అసలు ప్రేమించమని, అలా ప్రేమించమని చెప్పట్లేదు. మరి ఎప్పుడు ప్రేమించాలి? ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎప్పుడు ప్రేమించాలి? పెళ్ళి అయిన తర్వాత. భర్తను ప్రేమించమని, భార్యను ప్రేమించమని, భార్య భర్తకు లోబడి ఉండమని చెప్పాడు. పెళ్ళికి ముందర ప్రేమించడం అనేది దాన్ని జారత్వమని కూడా బైబిల్ చెప్తూ ఉంది. ప్రేమ అనే పదం దానికి వాడకూడదు, కేవలం దాని ఆకర్షణ, వ్యామోహం అంటారు దాన్ని. కాబట్టి చెప్తున్నాను కదా మీకు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఉంటుంది, కానీ మొదటి యోహాను 2:16 ఉంటుంది, 2:15 ఉంటుంది. ఏమని ఉంటుంది? ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించకండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనల్నేమో లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. అసలు దేవుడు మంచోడేనా? మంచోడు కదా. ఆయనేం ప్రేమిస్తాడు మనల్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రేమించిన లోకము, మనల్ని ప్రేమించొద్దు అని చెప్పిన లోకం ఒకటేనా? మరి వాక్యం వినేస్తున్నారు అందరూ. నేను కూడా ఇలాగే మోసపోయాను. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నానా ఇతర రకాల బోధలతో తిప్పబడి మోసపోయాము. ఇప్పుడు మోసం చేసేసుకున్నారని అనుకో, ఇంకా మనము వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మనం మోసపోయామని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకానే నిజానికి వాళ్ళు ఎలా మోసపోయారో, ఎందుకు వాళ్ళలో మార్పు రాలేదో, ఎందుకు వాళ్ళు క్రీస్తుని జీవించలేకపోతున్నారో, ఎందుకు కొంతకాలం తర్వాత విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు అన్న ఒక సంఘర్షణలో నుంచి ప్రభు ఇచ్చింది ఈ గ్రహింపు. అంతే తప్ప ఉత్తిని వచ్చేసింది ఏం కాదు. ఇది
పుట్టినే దానికి అదే రాత్రి రాత్రి కలగంటే వచ్చింది ఏం కాదు ఇది గ్రహింపు. ఒక సంఘర్షణ. ఎందుకు ఇలాగా ఉంటున్నారు? ప్రభు నమ్మిన కొత్తల్లో ఎలా ఉంటున్నారు? బాప్తిసం తీసుకున్న కొత్తల్లో ఎలా ఉంటున్నారు? ఆ తర్వాత కాలంలో ఎలా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు ఇలాగా? వాక్యంలో తేడా ఏమైనా ఉందా? బోధించే వారిలో తేడా ఉందా? అసలు ఏం బోధిస్తున్నారు సంఘానికి? విశ్వాసికి ఏం బోధించాలి అన్న పరిశోధన పరిశీలన స్టార్ట్ అయినప్పుడు అసలు విశ్వాసికి క్రీస్తు ప్రకటించబడట్లేదు, దేవుని నీతిని ప్రకటించబడట్లేదు, విశ్వాసికి స్వనీతి నేర్పుతున్నారు. నువ్వేం చెయ్యాలి? నువ్వేం చేస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు? ఇలా 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 మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, మనం మంచిగా ఉంటేనే కదా దేవుడు మనకి మంచి చేస్తాడు, మనం చెడు చేస్తూ ఉంటే మనకు చెడు జరుగుతుంది కదా. అంటే మనకు మంచి జరగాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? కరెక్ట్గా మంచిగా ఉండాలి. మంచిగా ఉండటం మనిషి వల్ల అవుతుందా? ఎప్పుడవుద్ది? అవుతుందా అవదా? మనిషికి మంచిగా ఉండడం మనిషి వల్ల అవదు. కానీ ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాయో వాడు నూతన సృష్టి, క్రీస్తు వల్ల అవుతుంది, మనిషి వల్ల అవదు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు క్రీస్తునందు ఉంటే మంచి చేయడం మన వల్ల అవుతుంది. ఒక మంచి అనే కాదు, ప్రేమించడం మనిషి వల్ల అవుద్దా? ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది, మంచితనం దేవుని మూలంగా కలుగుతుంది. మంచితనం అనేది ఫలము, ఎఫర్ట్ కదా. అంటే మనం మంచిగా ఉండాలి అనుకుంటే ఉండేది కదా, అది ఫలం. అది అర్థమైంది మీకు? ఫలం అంటే ఇప్పుడు వెలుగు ఫలము అన్నాడు. అంటే సమస్త విధములైన మంచి తనము. ఇప్పుడు నేను వెలుగు, నేను వెలిగించబడ్డాను వాక్యంతో, క్రీస్తుతో వెలిగించబడ్డాను. క్రీస్తు లోకానికి వెలుగు, క్రీస్తు నాకు వెలుగు అయి ఉన్నాడు, నేను వెలిగించబడ్డాను. నేను వెలిగించబడితే నాలో ప్రస్ఫుటంగా కనబడేది ఏంటంటే మంచితనం. ఏంటి మంచితనం? మరి ఇంతకుముందు నేను మంచిగా కాదు, నాలో మంచి లేదు. నేను మంచిగా ఉండాలని నాకు ఆశ ఉంది, కానీ నేను ఎప్పుడు మంచిగా ఉండలేకపోతున్నాను. కానీ ఇప్పుడు క్రీస్తునందు నేను మంచిని ఎలా ఫలిస్తున్నానంటే అది నా మంచి కాదు, క్రీస్తు వాక్యము నాలో నివసించడం ద్వారా నేను మంచిగా ఉండగలుగుతున్నాను. అంటే జీవించేది ఎవరు ఇప్పుడు? నేను కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. ఇది ఎరగాలి మనం. కాబట్టి ఇవన్నీ తేడా తెలియక దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే అర్థమేంటి? దేవుడు ప్రకృతిలో కనిపించే వాటన్నిటినీ ప్రేమించాడు అని అర్థమా? దేవుడు బంగారాన్ని ప్రేమించాడు అని అర్థమా? లేకపోతే దేవుడు ధనాన్ని ప్రేమించాడు అని అర్థమా? దేవుడు శరీరాలను ప్రేమించాడు అని అర్థమా? లోకాన్ని ప్రేమించడం అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అన్నాడు, ఎంతో ప్రేమించనని రాశాడు కదా 3:16. మరి యోహాను మొదటి పత్రికలో అదే యోహాను రాసిన ఆయన ఒక ఆయనే, మరలా ఇంకొక ఆయన కాదు కదా. ఏమని రాశాడు 2:15? ఈ లోకమునైనను ఆ లోకములో ఉన్న వాటినైనను. ఇంకేమైనా అర్థమైంది? ఇప్పుడు ఇందులోనే అర్థమైపోయింది. లోకమునైనను అని అంటే అర్థం ఏంటంటే లోకములో ఉన్న వాటిని అన్నాడు. అంటే లోకంలో ఉన్న వాటిని అంటే ఏమన్నాడు? 5 కూడా చెప్పాడు, కింద చెప్పాడు చూడండి 16:16. లోకములో ఉన్నదంతా అనగా అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లోకంలో ఉన్నవి శరీరానికి కావాలి, అవునా? లోకంలో ఉన్న వస్తువులు ఉన్నాయి కదా, బంగారం కానీ, మీరు మీకు బంగారము, పువ్వులు, రంగులు, బట్టలు, ఇంకేమైంది సంథింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు వీటి కోసం యేసు ప్రభువుని పక్కన పెట్టి లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం అనుకోండి, ప్రేమిస్తున్నాం. అంటే ఏంటి? యేసు ప్రభుని విడిచిపెట్టేసాం, బంగారాన్ని ప్రేమిస్తున్నాం, లేదా డబ్బుని ప్రేమిస్తున్నాం, లేకపోతే లోకంలో ఉన్నవాడు అంటే భార్యని, భర్తని, పిల్లల్ని ప్రభువు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. అది కూడా ఏంటంటే శరీరాశ. ఏ ఆశ? శరీరాశ. నేత్రాశ. నేత్రాశ అంటే అర్థం ఏంటి? చూసిందల్లా కావాలనుకోవడం, ఇంకా ఇంకా చూడాలి అనుకోవడం. ఎన్ని చూసినా తృప్తి ఉంటుందా కంటికి? ఇంకా ఇంకా చూడాలి, కావాలి కాదు. కావాలన్నది శరీరాశ, చూడాలన్నదే నేత్రాశ. చూస్తున్నామా? ఎన్ని సినిమాలు చూస్తే చాలంటాం? కొత్త సినిమా వచ్చింది అనుకో, చూసేయలే, మళ్ళీ కొత్త సినిమా, మళ్ళీ చూసేయాలి, మళ్ళీ సినిమా. సీరియల్స్ అయిపోతాయా? అది అవ్వదు, మనమే అయిపోతాం ఈ లోపల. ఏమైంది 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 ఏమైంది? నేత్రాశ.
చూస్తే ఏమన్నా తృప్తి కలుగుతుందా? మనకు బోర్ కొట్టేది ఎవరన్నా చూసి చూసి మనకు బోర్ కొట్టేసేది ఎవరండి? సీరియల్ బోర్ కొట్టదు, సినిమా బోర్ కొట్టదు, ఊర్లో బయటోళ్ళు అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళు బోర్ కొట్టరు, సినిమా యాక్టర్లు బోర్ కొట్టరు. మరి బోర్ కొట్టేసేది ఎవరు మనకి? మన ఇంట్లో వాళ్ళే మనకు బోర్ కొట్టేశారు. అవునా కాదా ఆలోచించండి. నిజానికి ప్రభు ప్రేమించమని చెప్పింది అవునా? భార్య భర్త ప్రేమించమన్నాడు, పిల్లల్ని ప్రేమించమన్నాడు, తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు, లోబడమన్నాడు, అవునా? ఇది ఇంపార్టెంటా? ఎక్కువ ఇష్టపడవలసింది, ఎక్కువ ప్రేమించవలసింది ఇంటి వారినా లేకపోతే బయట వాళ్ళనా? అవునా కదా. మరి మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు వచ్చి చుట్టాలంటే ఎక్కువ మనకు గౌరవం ఎక్కువ, కడుపు ఉబ్బుపోతుంది మన ఊరికే. చూడండి చుట్టం వచ్చారనుకో, కొంచెం వేసుకో కొంచెం వేసుకో కొంచెం వేసుకో, వద్దు బాబు నాకు పెట్టదని అన్నాం అనుకో, ఈ కొంచెం వేసుకోండి ఇంకో మొత్తం ఇది ఇది వేసుకోండి నాకు అంటారు. ఏదో పెద్ద ఇది మీకోసం మీకోసం అంటారు. ఎప్పుడు ఉండే భర్త, అదిగో అక్కడ ఉంది తినే పెట్టుకు తినే, ఏం చేస్తామని ఆ ఏం చేస్తా తినేయమంటున్నారు. ఎందుకని ఆ పనికి మనది ఏదో చూస్తూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు అయితే సెల్ ఫోను, తర్వాత మొన్నటి వరకు ఇప్పుడైతే సెల్ ఫోన్ ఒకటి చేరింది, ముందు ఉన్నది ఇంకా ఇంకా ఉందనుకోండి రంగులు పెట్టి టీవీ, ఇక దాన్ని చూస్తూ అందులో బాగా ఇంట్రెస్టింగ్ సీరియల్ వస్తుంది అనుకోండి, ఏమంటారు? ఇది అన్న అయిపోయినాయి లేదా నువ్వు అన్న పెట్టుకు తినే, చూపు మాత్రం ఆటే ఉంటుంది అవునా? చూపు మాత్రం ఇలాగే ఉంటుంది, ఇలాగే మాట్లాడతారు, చూసి కూడా చెప్పరు. ఇప్పుడు సీరియల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా? సీరియస్గా సీరియల్ని ప్రేమిస్తున్నారా? భర్తను ప్రేమిస్తున్నారా? సీరియల్ బోరు కొట్టదు, భర్త బోరు కొట్టేసాడు అందుకే వచ్చినాయి. పండగ రోజుని పాతది ఏంట్రా అని అన్నారు. పాతదంటే భార్య పాతది అయిపోయిందంట, భర్త పాతవాడైపోడు. ఇంకో మాట అడుగుతుంది, ఏ తల్లికైనా పిల్లలు పాతపడిపోతారా? మరి భర్త ఎందుకు పాతపడిపోతున్నాడు? అసలు భర్త ముందా పిల్లల ముందా? మరి ఎందుకు పాతపడిపోతున్నాడు? ఈయన చేసుకుని నా బతికిలా తగలాడింది, దీన్ని చేసుకుని నా జీవితం ఇలా తగలాడిపోయింది అంటున్నాడంటే అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలేదు. అందుకే హృదయ పవిత్రత అనేది అవసరమైంది.